బీరకాయ బొబ్బర్లు కర్రీ. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. సింప్టమ్స్ తగ్గడమే కాదు, ప్రీ మెనోపాజ్ అనేది చాలా మందికి 35 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవ్వకుండా ఉండాలి, కొంచెం లేట్గా రావాలి మనకి ప్రీ మెనోపాజ్ అనుకుంటే కూడా హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో నూనె కాస్త వేడెక్కింది, బిర్యానీ ఆకు వేసుకుందాం. సో ఈ బిర్యానీ ఆకు మనం జస్ట్ ఫ్లేవర్ కోసం, అరోమా కోసం వేసుకుంటూ ఉంటాము చాలా మటుకు రెసిపీస్లో. కానీ దీనివల్ల మనకి మూడ్ స్వింగ్స్ అన్నవి కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మనకి చాలా ఇరిటేటింగ్గా అనిపించినా సరే, మూడ్ బాగోపోయినా సరే దీన్ని కాల్చండి. ఆ స్మోక్ కూడా చాలా మంచిది, లేదా రెసిపీస్లో యాడ్ చేసుకొని కూడా తీసుకోండి. అలా కూడా మంచిదే తీసుకోవడం. సో కొంచెం ఇలా బిర్యానీ ఆకు వేసుకుందాం, మనకి డైజెషన్కి హెల్ప్ చేసే జీలకర్ర, యాలుకలు, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ సాటే చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఇవన్నీ కూడా మనకి టొమాటోస్లో ఉంటాయి. కొంచెం పసుపు, కాస్త వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బొబ్బర్లు. బొబ్బర్లు మనం పొట్టుతో వేసుకుంటున్నాం కాబట్టి ఈ పొట్టులో మనకి చక్కటి ఫైబర్ లభిస్తుంది. ఫైబర్ అధికంగా తీసుకోవడం చాలా మంచిది, అండ్ అంతేకాకుండా చక్కటి ప్రోటీన్ కూడా మనకి బొబ్బర్ల వల్ల లభిస్తుంది. సో ఇప్పుడు ఉడికించిన బొబ్బర్లు వేసుకుందాం. అలాగే బీరకాయ, మీ అందరికీ తెలుసు బీరకాయలో చక్కటి వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ అలాగే మనం ఇలా స్కిన్ని కట్ చేయకుండా, స్కిన్ని బాగా తీసేస్తాం కదండి, అలా స్కిన్ తీయకుండా స్కిన్తో వేసుకోవడం వల్ల మనకి మరింత ఫైబర్ లభిస్తుంది కాబట్టి ఇలా స్కిన్తోనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కాస్త కారం యాడ్ చేసుకుందాం, కాస్త ఉప్పు, ఇవన్నీ ఇలా సాటే చేసుకోవాలి. సో ఇవన్నీ కాస్త సాటే చేసుకున్నాక మనం బీరకాయ పొట్టుతో వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. నీళ్లు పోసుకుందాం. మూత పెట్టి ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. ఓకే, సో ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ ఉడికించిన బొబ్బర్లు వేసుకున్నాము కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. కొత్తిమీర వేసేసుకుందాం ఒక కప్పు. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నిటితో పాటు కొత్తిమీర పుదీనా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం. బీరకాయ బొబ్బర్లు కర్రీ రెడీ అయిపోయింది. బీరకాయ
బొబ్బర్లు కర్రీకి కావలసిన పదార్థాలు: జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర 1 కప్పు, కారం 1/2 టీ స్పూన్, అల్లం తురుము 1/2 టీ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 2, యాలకులు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, బీరకాయ ముక్కలు 1 కప్పు. బీరకాయ బొబ్బర్లు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, జీలకర్ర, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించి, తర్వాత ఉడికించిన బొబ్బర్లు, బీరకాయ ముక్కలు, కారం, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీరకాయ బొబ్బర్లు కర్రీ రెడీ.